తపస్కాలము 6వ వారము గురువారము. నేటి ధ్యానాంశము రొట్టె రసం ఒక రక్షణ వరం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈరోజు మనము పవిత్ర గురువారంలో ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ పవిత్ర గురువారము పాస్కా పరమ రహస్యానికి ఒక గురుద్వారం. ఈ రోజు నుంచి జరగబోయే అన్ని కార్యక్రమాలు కూడా మనము విభజించి చేయలేం. ఎందుకంటే ఈ పవిత్ర గురువారము, పవిత్ర శుక్రవారము, పవిత్ర శనివారము, ఉత్థాన ఆదివారం, ఇవన్నీ కూడా ఒకే కార్యము. ప్రభు అనుకున్నది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఏ విధంగా సంపూర్ణం కావిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాము. మరి అటువంటి సందర్భంలో ఈ పాస్కా త్రయాహములో ప్రవేశిస్తూ ఉండగా ఈ యొక్క ముఖ్యమైన అంశాలను మనము ధ్యానించుకోవాలి. ప్రియులారా, ప్రభు యొక్క తలంపులలోనికి మనము చేరుకోవాలి. ప్రభు యొక్క సంకల్పంలోనికి మనం చేరుకోవాలి. ప్రభు యొక్క అడుగులలోనికి మనం చేరుకోవాలి. ప్రభు యొక్క స్వీయ సమర్పణంలోనికి మనము చేరుకోవాలి. మరి ఈరోజు పవిత్ర గురువారము పాదములను కలిగే సాంగ్యం కూడా మనకు ఇక్కడే కనిపిస్తుంది. మరి ఈరోజు మనము మూడు ముఖ్యమైన విషయాలు ధ్యానించుకుంటూ ఉన్నాము. మొదటిది ఒక నూతన ప్రేమ ఆజ్ఞనిచ్చే ఒక దినము. రెండవది దివ్య సప్రసాదమును స్థాపించిన దినము. మూడవది గురుత్వాన్ని స్థాపించిన దినము. కాబట్టి దివ్య సప్రసాదము, గురుత్వము, స్వీయ సమర్పణ ప్రేమ, ఈ మూడు కూడా ఎంతో మధురంగా అల్లబడి మనకు అందించబడినటువంటి ఒక గొప్ప దినము. మరి మొదటి మనం ధ్యానించుకుంటూ ఉన్నాము, ప్రేమ సమర్పణం. మనము నేటి సువార్తలో చూస్తూ ఉన్నాము 13వ అధ్యాయము 4వ వచనములో యేసుప్రభు ఏ విధంగా శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. ఇది ఒక నూతన సృష్టికి సంకేతంగా కనిపిస్తుంది. అక్కడ 7 కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 7 కార్యాలు కూడా ప్రభువు ఇవ్వబోయే నూతన జీవానికి గుర్తుగా ఉంటూ ఉన్నాయని మనం గమనించగలము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ప్రభువు పంక్తి నుండి లేస్తూ ఉన్నాడు. మొదటిది లేవడం, రెండవది వస్త్రమును తీసివేయడం, మూడవది తుండుగుడ్డను ధరించడం, నాలుగవది నీరు పోయడం, ఐదవది కాళ్ళు కడగడం, ఆరవది తుడవడం, తర్వాత మళ్ళీ తన యొక్క ఆసీనంలో కూర్చోవడం. అవును ప్రియులారా, ఈ 7 కార్యాలు కూడా ఏ విధంగా ప్రభు పరలోకమును దిగివచ్చి సమస్తాన్ని వదులుకొని మానవ రూపానికి చేరుకొని ఉన్నాడు. ఇప్పుడు మానవ రూపము నుండి మహిమ రూపానికి వెళ్ళే ఈ సమయంలో కూడా ఇటువంటి 7 కార్యాలు చేస్తూ ఉన్నాడు. లేవడం అంటే పరలోకము నుండి లేవడమని, తర్వాత తీసుకోవడం, తన యొక్క వస్త్రాన్ని వదులుకొని అనగా తన యొక్క దివ్య రూపాన్ని వదులుకోవడం, తుండుగుడ్డను స్వీకరించడం అనగా మానవ రూపాన్ని స్వీకరించడం, దానిని నడుమునకు కట్టుకోవడం అనగా ఆ మానవ జీవితాన్ని జీవించడం, నీరు పోయడం అనగా శిలువల తన యొక్క రక్తాన్ని ధారబోయడం, తర్వాత పాదాలు కడగడం అనగా ప్రక్షాళన కావించడం, పాపము నుండి మానవుని కడిగి వేయడం, తర్వాత తుడవడం, ఆత్మతో సంపూర్ణంగా మానవుని తుడిచి ఒక నూతన సృష్టిగా మలచడం. ఇది నిజమైన ప్రేమ కార్యము. కాబట్టి సేవ, ప్రేమ రెండు కూడా ఏ విధంగా దీనిలో లీనమై ఉన్నాయో చూస్తూ ఉన్నాము. అటువంటిది పిల్లలారా, మనము కూడా ఇటువంటి ప్రేమను కలిగి ఉండాలి. అనగా ఇతరులకు అందుబాటులో ఉండే ప్రేమ, ఇతరులను సేవించే ప్రేమ, ఇతరులలో ప్రభువును చూచే ప్రేమ, అదే నిజమైనటువంటి దివ్య సప్రసాదము. కాబట్టి దివ్య సప్రసాదము ప్రభు యొక్క స్వీయ బహుకరణం, తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనకు ఒక ఆధ్యాత్మిక భోజనంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఇది మామూలు పాస్కా కాదు. మామూలు పాస్కా విందులో ఒక గొర్రెపిల్లను కోస్తూ ఉంటారు, దాని విందును చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యాజకుడు, గొర్రెపిల్ల రెండు కూడా ఒక్కడే యేసు ప్రభు. తానే యాజకునిగా బలి అర్పిస్తూ ఉన్నాడు, తనను తానే బలి వస్తువుగా గొర్రెపిల్లగా, లోక పాపాలను పరిహరించి గొర్రెపిల్లగా సమర్పించుకుంటూ ఉన్నాడు. అందుకొరకే ఇది ప్రభు యొక్క స్వీయ బహుకరణం, ఒక బహుమతిగా తన యొక్క శరీరాన్ని అందిస్తూ ఉన్నాడు. అంత పవిత్రమైనది. అటువంటి దివ్య సప్రసాద స్థాపన జరిగిన రోజు
ఆ దివ్య సప్రసాదములు ప్రభు ఎంత వాస్తవంగా కొలువై ఉన్నాడో మనము విశ్వసించాలి. ఆ ప్రభువుని మనము ఆ విధంగా అనుసరించాలి. మరి మూడవదిగా మనం చూస్తూ ఉన్నాము, గురుత్వాన్ని స్థాపించిన రోజు ప్రభు తన యొక్క ప్రేమ కార్యాన్ని ఈ లోకంలో విస్తరింపజేయడానికి తన శిష్యులను ఎన్నుకుని ఉన్నాడు. వారి ద్వారా వారిని అభిషేకించి పవిత్రాత్మ ద్వారా వారిని నింపి ఈ లోకానికి పంపిస్తున్నాడు. మీరు వెళ్ళండి, నా రాజ్యమును ప్రకటించండి. అవును ప్రియులారా, ఈరోజు మనము గురువుల పండుగను చేసుకుంటూ ఉన్నాము, గురుత్వ పండుగ చేసుకుంటున్నాము. వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క పరిచర్యను ఈ లోకానికి ప్రకటించే ఈ గురువుల కోసం ప్రార్థన చేయాలి. ఈ మూడు సత్యాలు మనం దాచుకుందాం. నిజమైనటువంటి విశ్వాసంతో ఈ పవిత్ర త్రాయహంలోకి ప్రయాణం చేద్దాం. ఈ విధంగా ప్రభు యొక్క రక్షణ ప్రణాళికలో పాలు పంచుకుందాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమెన్.